గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ కళ్యాణ్ గారు. నాది ఎంసీఏ కంప్లీట్ అయిపోయిందండి. నాది తుళ్ళూరు మండలమే. ఒక 4-5 సంవత్సరాలుగా మేము హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాం. మరి మా నాన్నలు ఎంతో కష్టపడి మరి ఆ రోజు వ్యవసాయం చేసి మమ్మల్ని చదివించి యువత బాగుండాలని చెప్పేసి చదివించారు. ఈరోజు మేము ఇక్కడ జాబులు చేసుకుంటున్నాం. మరి మా ఊళ్ళో ఇంకా చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. కనీసం వ్యవసాయం చేసుకోవడానికి కూడా మాకు భూములు లేవు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, అదే రాష్ట్ర రాజధాని కోసం ఆ రోజు పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం అయితే ఏమైంది రాజధాని కోసం అని చెప్పేసి త్యాగం చేశారు మా తల్లిదండ్రులు. మరి ఈరోజు గవర్నమెంట్ మారిపోయింది. మేము ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అని చూడలేదు, లేదా ఏ ప్రభుత్వం ఉండాలని కాదు. ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం కూడా ఏదో రాజధాని డెవలప్ చేస్తారు, ముందుకెళ్తారని చెప్పేసి మేము చాలా కలలు కన్నాము. యువతగా ముఖ్యంగా మేము కోరుకుంది ఏంటంటే రాజధాని ప్రాంతంలో కొన్ని ఎలక్ట్రానిక్ సిటీలు, అదేవిధంగా ఐటీ హబ్బులు, కొన్ని కొన్ని హాస్పిటల్స్, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనేది మేము ఆశతో ఉన్నాము. గత 5 సంవత్సరాల నుంచి ఎంతో కొంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా హైదరాబాద్ 30 సంవత్సరాలు పట్టింది. కనీసం ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక 15 సంవత్సరాలకి మాకు కాకపోయినా మా వెనుకున్నటువంటి యువతకు కూడా ఉద్యోగ వస్తుందని మేము ఆలోచించాము. మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత గత 4 నెలల నుంచి రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగటం లేదు. మీరు కూడా యువత బాగుండాలి, యువత ముందుకు రావాలి, యువతతో ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి మీరు ఆ రోజు మీరు ఇచ్చినటువంటి జనసే మీరు చాలాసార్లు చెప్పారు. మేము దానికి చాలా కృతజ్ఞతగా ఉంటాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యొక్క హెల్ప్ మాకు కావాలి. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరగాలి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 10 డేస్ నుంచి విజయసాయిరెడ్డి గారు కానీ, అదేవిధంగా బొత్స గారు కానీ రాజధానిలో కాన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారు. దీనివల్ల మా తల్లిదండ్రులు కూడా ఏంటంటే కొంతమంది పెళ్ళిళ్ళు కొన్ని కొన్ని అవసరాలకి, హెల్త్ అవసరాలకి కొన్ని కొంత భూమి అమ్ముకొని తర్వాత వాళ్ళు మంచిగా ఉందాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొనే పరిస్థితి కూడా లేదు, అవసరాలు కూడా ఉంటాయి. అది కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ యొక్క సపోర్ట్ మాకు ఎందుకు కావాలంటే ఇక్కడ రాజకీయంగా చంద్రబాబు నాయుడు వైరం ఉండొచ్చు, లేదంటే రాజకీయంగా ఎటువంటి వారికి కక్షలు ఉండొచ్చు, కక్ష సాధింపు చర్యలు ఉండొచ్చు, లేదంటే రాజధానిలో అవినీతి జరిగి ఉండొచ్చు, వాటి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలండి. కానీ రాజధాని ఆపడం అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు రాజధాని గురించి, రాజధాని యొక్క రైతులు, అక్కడ ఉన్నటువంటి యువత గురించి మీ యొక్క సపోర్ట్ కావాలి, మీరు పోరాటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ యొక్క మీ మీద నమ్మకంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చానండి. మీ వెంట నడవడానికి ఒక యువతగా మేమందరం రెడీగా ఉన్నాము. మీ యొక్క హెల్ప్ కావాలండి, ఇది మా యొక్క విజ్ఞప్తి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.